రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన కారును తీసుకొస్తున్న క్రమంలో టైర్ల రాపిడికి మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన చినశంకరంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మేదక్ పట్టణ హౌసింగ్ బోర్డుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి గత 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి గవలపల్లి నుంచి మేదక్కి వెళ్తున్న క్రమంలో టీ మాందాపూర్ వద్ద కారు అదుపు తప్పి ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందారు. కాగా ఇదే కారు నిన్న రాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైంది. వాహనంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ ద్వారా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న చినశంకరంపేట ఎస్ఎస్ సుభాష్ కోర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని నియంత్రించారు. కారు యజమాని ఎల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఐరన్ ఉంటుంది కదా దానికి దానికి రోడ్కి రెండు అయ్యి అలా మెరుపులు వచ్చి మొత్తం కాలిపోయింది. మీరు తీసుకొచ్చాము. ఎక్కడ మీది?